తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సింపూరు నియోజకవర్గంలో మరి సింపూరు మండలంలో కీలపల్లి గ్రామ పంచాయతీ ఆమ్లెట్ అయిన పూసిగూడకు రావడం జరిగింది. కానీ పూసిగూడకు పోలేకపోతున్నాం మేము, ఎందుకంటే ఇక్కడ చూడండి కనీసం బ్రిడ్జ్ కూడా లేదు, బాగు ఇంకా వానలు పూర్తిగా పడలేదు. వానలు పడినప్పుడే ఈ పరిస్థితి ఉన్నది. వానలు ఫుల్గా పడితే ఇక్కడ దాకా వస్తాయి నీళ్ళు. ఈ వీళ్ళు ఎవ్వరు కూడా ఆటోలు ఇటు రాలేరు, ఇటోళ్ళు అడుగోలేరు, మోటార్ సైకిల్ కూడా ఎత్తుకొని పోయే పరిస్థితి ఉన్నది. ఖర్చులాలు తప్ప, ఖర్చులాలు అంటే ఎడ్ల బండ్లు తప్ప ఏమి వీళ్ళకి లేవు. ఉదాహరణకు ముత్తు 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 గారు కొంచెం ముందరగా పటేల్ ఆ ఊరు పటేల్ పేరెంతారండి? లేదు పటేల్. తర్వాత ముత్తు గారి భార్య అనారోగ్యంతో ఉండి చీలపల్లి అక్కడ నుండి సిరిపూర్కు తీసుకుపోదామని ప్రయత్నం చేస్తే ఆమె ఈ వాగు ఫుల్గా రావడంతో, బ్రిడ్జ్ లేకపోవడంతో, రోడ్డు లేకపోవడంతో ఆమె చనిపోయారు. ఆమెను ఊర్లలో తీసుకుపోయినట్టు ఆమె చనిపోయింది. అంటే ఇక్కడ దాదాపుగా 60 నుంచి 100 కుటుంబాలు ఉంటున్నాయి, ఊరికి రోడ్డు సౌకర్యం లేదు. కానీ వీళ్ళు రెగ్యులర్ గా ఓట్లు వేస్తూనే ఉన్నారు, ఓట్లు వేస్తూనే ఉన్నారు. వాళ్ళ ఊర్లలో పెద్ద మనుషులు ఎవరు చెప్తే వాళ్ళు ఓట్లు వేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళకు రోడ్డు మాత్రం పడతలేదు, బ్రిడ్జ్ పడతలేదు. ఇలా నేను కోనేరు కోనప్ప గారిని, కేసీఆర్ గారిని అడుగుతున్నాయా, మీ ఫామ్ హౌస్ లకు రోడ్లకు ఇట్లనే ఉంటాయా? ఉండయి, అద్దం లాగా పెట్టుకుంటారు. మీవే నా ప్రాణాలు, ఈ ముత్తు వాళ్ళకి ప్రాణాలు కావా. అమ్మ మీ పేరు ఏం పేరు? భీంబాయ్. కో భీంబాయ్ అంటే వీళ్ళవి ప్రాణాలు కావు. ఇంత చిన్న పిల్లలు వీళ్ళకి ఏమైనా కేలు గర్షణ, పాము గర్షణ, ఆరోగ్యం ఎంత తీసుకుపోతారు? వానకాలం జనరల్ గానే వానకాలం రోగాలు ఎక్కువ వస్తాయి, వాతావరణ పరిస్థితులు మారడం వల్ల. ఈ రోగాలు ఎక్కువ వచ్చినప్పుడు బాగు పొంగుతుంటది, డాక్టర్ దగ్గరికి పోలేరు, మరి అప్పుడు ఎట్లా బతకాలి ప్రజలు? ఎప్పుడన్నా ఆలోచించారా ఎమ్మెల్యే గారు? మీకు ఓట్లే కావాలి. మీరు నిత్య అన్నదానం అని రోజు కాగజం ఏర్పడటం వల్ల అన్నదానం చేసి ఎక్కడి నుంచో ఆఫీసర్లను తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఎప్పుడన్నా మీ ఆఫీసర్లను, మీ పెద్ద మనుషులను, పత్రికా విలేకరులను తీసుకొచ్చి నేను ఇట్లా బ్రిడ్జ్ కట్టినా అని అందిల్లి దగ్గర తీసుకుపోయిరా, లేకపోతే ఈ పూసిగూడ దగ్గర తీసుకొచ్చిండ్రా, తీసుకురాలే. మీరు ఎంతసేపు షో పుట్ అప్ చేయించి మీరు ఆ నిత్యాన్నదాన సత్వం, నిత్యాన్న బస్ స్టాండ్ ఎదురుగా పెట్టి నిత్యాన్న సత్వం అంటున్నారు. మరి ఇవెందుకు చూపిస్తలేరు? మీరు ఇవెందుకు చూపిస్తలేరు అంటాను. మరి వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళు ఓట్లు వేయలేదా? ఈ ముత్తు వాళ్ళ భార్య చనిపోయింది, దానికి ఎవరు కారణం? మీరే కారణం. నువ్వు, కేసీఆర్ మీరిద్దరే కారణం. అందుకొరకే ఆమె చనిపోయింది. సో ఆ విధంగా ఎడ్లు చనిపోతున్నాయి, అదే మనుషులు చనిపోతున్నారు. కానీ దీని గురించి పట్టించుకుని నాదు లేడు. అందుకొరకే నేను తెలంగాణ పేరును చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా. మనం వీళ్ళు దొంగలు చేసే మాయా మాటలు, మాయా ప్రచారాలు, అవో అది ఇస్తాం మీకు, ఇది ఇస్తాం, మీ చేతుల మొత్తం కూడా స్వర్గం చూపిస్తారు. కానీ చివరికి వస్తే వీళ్ళు చేసే దొంగ కథలన్నీ ఇట్లుంటాయి చూడండి మిత్రులారా. అందుకొరకు ప్రజలను కాపాడుకోవాలంటే, ఈ పిల్లల జీవితాలు బాగుపడాలంటే, ఇప్పుడు ఈ అమ్మాయి 4వ తరగతి చదువుతుంది అనుకున్నాం, రేపు 6వ తరగతి 7వ తరగతి పోవాలంటే వీళ్ళు సిర్పూర్కు పోవాలి. మేము ఇప్పుడు సిర్పూర్ నుంచి ఇక్కడ దాకా వచ్చినాము, 5 నిమిషాల్లో వచ్చేది గంట పట్టింది మాకు. ఎందుకు? రోడ్డు లేదు. మరి ఇక్కడ నుంచి మాలిని, చీలపల్లి, ఈ పూసిగూడ నుంచి సిరిపూరుకు పోవాలంటే రోడ్డు లేదు. ఎవరికైనా ఏమైనా అయితే ఎట్లా పోతారు? ఎప్పుడన్నా ఎమ్మెల్యే వీటి గురించి ఆలోచించిండా? ఇక్కడ ఉండే మినిస్టర్ దీని గురించి ఆలోచించిండా? ఆలోచించలే. అందుకొరకే దయచేసి మీ అందరి కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈసారి ఈ దోపిడీ బీఆర్ఎస్, ఈ కారు గుర్తున్న ఈ దొంగ పార్టీని, ఈ కోనేరు కోనప్పను, ఈ కేసీఆర్ ను ఓడగొడితే తప్ప మన జీవితాలు బాగుపడవు. అందుకొరకే బహుజన్ సమాజ్ పార్టీ, ఏనుగు గుర్తున్న పార్టీ, ఇది ఇంతకు ముందు సిర్పూర్లో గెలిచిన పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్, కొమరం భీము ఇలాంటి ఒక గొప్ప మహానాయకులు, మహాత్మా జ్యోతిరావు పూలే ఇలాంటి నాయకుల భావజాలంతో వచ్చిన పార్టీ, దయచేసి ఇది పేద ప్రజలను గుండెలో పెట్టుకున్న పార్టీ, ఇలాంటి పిల్లల భవిష్యత్తు కోసం వచ్చిన పార్టీ, ప్రాణాలను కాపాడడం కోసం వచ్చిన పార్టీ. అందుకొరకు బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరొక క్రమంలో మిత్రులు కలుస్తాం.